తదుపరి వారి స్వగ్రామమైనటువంటి మానకొండూరు మండల టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా మనం బ్రాహ్మణ సేవా సంఘం అంటే మరింత దోహదం చేస్తున్నారు. 2006 టిఆర్ఎస్ యువజన విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందించారు. 2006 నుండి 2015 టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 సంవత్సరంలో ఆదిలాబాద్ ఈస్ట్ పార్టీ శ్రేణులకు అవగాహన కొరకు ట్రైనింగ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు కొనసాగించారు. 2014 సంవత్సరంలో సాధారణ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా సేవలందించి పార్టీ పటిష్టతతో పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కృషి చేశారు. ఇంతింతై వడ్డుడింతై అన్నట్లుగా అతి పిన్న వయస్సు నిజంగా ప్రజా సేవ చేసి పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకున్నప్పుడే గుర్తింపు వస్తుందనేది నేను ఎగ్జాంపుల్గా నేనే మరి పెద్దలు ఇక్కడ ఉన్నారు మా మామగారైనటువంటి నరసింహరావు గారు నిజంగా నాకు టికెట్ రావడం అనేది అయితే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా ఓట్లు ఉన్నాయి అదే మా వార్డులో మిగతా కులస్తులయ్యే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా జీవన్ రెడ్డి గారు నేను చేసినటువంటి సేవను మరి వారు గుర్తించి మా నరసన్న మామను కర్నల్ రమేష్ అన్న గారని మరి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి సార్తోటి చాలా పట్టుబట్టి నాకు టికెట్ ఇప్పించడం ప్రజలందరూ ఎంతో అమూల్యమైనటువంటి ఓటు హక్కును వారు వినియోగించుకొని మరి నాకు ఓటేసి గెలిపించినందుకు ఇప్పటికీ 5 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా చేశాను. తర్వాత 5 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉండే తర్వాత ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా నేను అక్కడికి వెళ్తే నా వార్డులో ప్రజలు నిజంగా చాలా చక్కగా నాకు ఆదరిస్తారు. అదంతా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మీ పెద్దలందరి ఆశీస్సులుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి మీ పెద్దలందరి ఆశీస్సులు నాపైన నాతో పాటుగా అన్నగారి పైన ఉండి అన్నగారు కూడా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం. శ్రీమాన్ హరికృష్ణ గారు చెప్పినట్టుగా మన సుధ అథారిటీ చైర్మన్ గారైన వారికి ఇక్కడ ఉండేటువంటి ఒక రాముల వారితో పాటు బ్రాహ్మణ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా వారు ఒక ఉన్నత స్థానాన్ని కూడా పొందాలని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి నిర్వహించేటువంటి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం మరియు బెట్ వీటన్నిటి గురించి ఫౌండేషన్ గురించి 4 మాటలు చెప్పవలసిందిగా బ్రహ్మశ్రీ రాజేంద్ర శర్మ గారిని మరియు పురోహితం చేసేవాళ్ళు అర్చకులు ఒక రకమైనటువంటి స్థితిలో ఉంటే మనం ప్యాంట్లు వేసుకునే వాళ్లకు ఒక రకమైనటువంటి ప్రవృత్తులు. దీంతో మనకు ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్గా మనం చేయడానికి కొంత డోలయమానంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఎందుకంటే మనకు మంచి రోజులు ఉన్నప్పుడు మనం అందరం కలవడం కష్టం, చెడ్డ రోజులు ఉన్నప్పుడు మాకు సండేలు కావాలి, సండేలు ఉంటే వారానికి ఒకటే రోజు దొరుకుతుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఇవాళ మన మిత్రులు రామకృష్ణారావు గారు వస్తున్నారు అనగానే దాదాపు 1 గంట ముందు నుంచి కూడా మన వాళ్ళందరూ రావడం జరిగింది. ఇవాళ కొంత మన ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ధర్మపూర్లో ఇవాళనే కార్యక్రమం ఉంది, అది కోయిన్సైడ్ అయింది వాస్తవానికి. లేకుంటే ఈ మనకు సీనన్న ముందే చెప్పింది మనం ఒక గీత భావన చేసుకోవాల్సిందని, కానీ ఆ రోజు ధర్మపూరి వాళ్ళ ప్రోగ్రాం ఉండట్లో మనం కొద్దిగా రాముల వారి సన్నిధిలోనే చేసుకొని మరి ఇప్పుడు విష్ణు గారు చెప్పినట్లు ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్లుగా మరి రాజకీయాల్లో మనం ఎట్లా ఉన్నది పరిస్థితి అనేది మనకు తెలుసు. ఇక జగిత్యాల బ్రాహ్మణ సంఘం అంటే మనకు ప్రధానంగా మన శివాలయం ఒక కేంద్రం, తర్వాత ఈ మధ్య కాలంలో రాముల వారిది శివాలయానికి మరి ప్రతి సోమవారం మనం ఒక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది గత 25 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కంజల్ల అనంతాచారి గారు వారు విశ్రాంత ఉద్యోగులు, ఆరాం హరాం హై అన్నట్టుగా సోమవారం అయిందంటేనే మాకు ఆ సమయం ఏంటంటే ఆసనం అవుతుంది. ఇకపోతే ఉద్యోగస్తులు వారి వెనుక ఉండేది సిరిసిల్ల రఘుపతి శర్మ అంటే మా సోదరుడు, తర్వాత బండపల్లి శేఖరు ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగి, నేను ఉద్యోగిని కాదు అట్లని చెప్పి నిరుద్యోగిని కాదు చిరుద్యోగిని. ఈరోజు మేము వారిని సత్కరించాలని రేపల్లి హరికృష్ణ గారికి మరి వేణుమాధవరావు గారికి చెప్పడము, వారికి నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకున్నా కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు వారికి తెలుసుకొని మరి మన చాగుంట వేణుమాధవరావు గారు తర్వాత రేపల్లి హరికృష్ణ గారు సిరిసిల్ల శ్రీనివాస్ గారు వాళ్ళందరినీ ఒకసారి సమన్వయంగా అంటే ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే కార్యక్రమం ఎట్లా చేయాలని, దానికి ఒక మీటింగ్ మళ్ళీ అందరిని పిలిచడానికి ఒక మీటింగ్ ఇదంతా ఎందుకని చెప్పి ఒక 2-3 గుర్తుల్ని చర్చించి ఇది ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం విచారించేటువంటి అవసరం పడకపోవచ్చు అని చెప్పగానే అందరూ రాముల వారి సన్నిధి కనుక అందరూ రావడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో వారికి మనం ఇది ఆశీర్పూర్వకమైనటువంటి ఇది సత్కారం అని కానీ ఏది కాదు ఒక పెద్దల ఆశీస్సులు అందజేసి వారిని ఇంకా ఉన్నత స్థానాలకు పోయేటట్టుగా మనం ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటూ నాకైతే పంపినారు. అట్లాగే వీరు కూడా ఇంతింతై ఇంతింతై మహా పెద్ద స్థానాన్ని పొందిన తర్వాత పెద్ద సభను చేసి మనతో పాటు
మన వెంబడి కనీసం ఒక 10-15 వేల మందిలో వారికి అవకాశం, సన్మానం చేసేటువంటి అవకాశం ఆ రామచంద్రమూర్తి మన మదిలో ఉండి వారిని ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలని కోరుకుంటూ అప్పటినుంచే వారి డైనమిజం మంగమ్మ బహుశా నేను నాకు ఇంకొక ఒక జ్ఞాపకం కూడా ఉంది. సిద్దిపేటలో కేసీఆర్ రిజైన్ చేసి పోతున్నప్పుడు మీరు మాకు మానకొండూరులో భోజనాలు పెట్టించారు మా వాళ్ళందరికీ, మీరు గుర్తుందా లేదు? కాబట్టి మీరు అప్పటినుంచే మీ డైనమిజం అంతా గుర్తుంది. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, పార్టీలకు అతీతంగా మన వాళ్ళందరి మిగతా అన్ని కులాలు చూసుకోండి. ఇప్పుడు బయట అన్ని కులాల వాళ్ళు చూసుకుంటే ఏ కులం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ కులం వాళ్ళందరిని ఒకటే వేదిక మీద కూర్చుంటారు. అట్లా మనం కూడా కులాలకు అతీతంగా మా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలోనే ఉండని మనవాడు మన బ్రాహ్మణుడు అనేటువంటి ఒక వ్యక్తి కనుక ఎదిగితే మనందరం సపోర్ట్ చేయాలి. రేపు పొద్దున మీకు అటువంటి అవకాశం వచ్చినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మేమందరం మేము వింటుంటాం. మరి మీకు బహుశా ఇప్పుడున్న నియోజకవర్గం మీకు సహకరించకపోవచ్చు, కానీ రాబోయే రోజులలో మీకు మరిన్ని అవకాశాలు రావాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా మీరు గెలుపొందే స్థాయికి రావాలని. ఇక్కడనే మీ పార్టీకి సంబంధించిన రాజు ఉన్నాడు జగిత్యాల మండలంలో, చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్. మేము ఎప్పుడు అంటుంటాం రాజుకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు. ఈ వేదికను ఎందుకు వాడుకోవడం నా ఉద్దేశం కాకపోయినప్పటికీ మన వాళ్లకు ఇంకా అవకాశాలు రాలేదనేటువంటి కేవలం ఒక చిన్న ఆలోచన తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మన వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా ఎదగాలని, అందుకు మీకు పనిచేసేటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటే అవకాశం. చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక ఒక గౌరవ స్థానంలో ఉన్న వాళ్ళని ఎవరిని కలవడమైనా నాలాంటి వాళ్ళకి, అంటే నాలాంటి యూత్లో ఉన్న పిల్లలకి కానీ, ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు అది ఎవరైనా కానీ వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. నేను ఇలా కలవడము బయట వాళ్ళకి చెప్పగలుగుతాను, ఇంత మంచి పెద్దలని ఇంతమంది ఒకే దగ్గర ఉన్న సమావేశంలో నేను ఒక దాన్ని అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాను. నేను కూడా మన దాంట్లో చాలామంది పౌరోహిత్యంలో ఉండి సాధించిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో ఉండి ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రిపోర్టర్లుగా ఉన్నారు చాలామంది. అంటే ఎవరి ప్రొఫెషనల్లో వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను రవ్వంత కాదు, కానీ నేను కూడా మీ అందరినీ ఇలా కలవడానికి ఎందుకు సంతోషం అంటే, అందరిలో ఒక రకమైన ఇన్స్పిరేషన్ స్పిరిట్ అనేది ఉంటుంది. సో మీరందరూ మాకు ఒక రకంగా మార్గదర్శులు అనుకోవచ్చు. మరి జగిత్యాలకు వస్తున్నారంటేనే మరి మీరు మామగారు అయినటువంటి పూజ్యులు పెద్దలు మన కిప్పెల్ లక్ష్మీకాంతరావు గారు జగిత్యాలకు వస్తున్నారు బాబు ఎక్కడ ఉన్నావు అని చెప్తే నిమిషాల మీద వాళ్ళ కార్యక్రమానికి మేము హాజరవుతాం. ఎందుకంటే మన బ్రాహ్మణ సంఘానికి టోటల్గా కరీంనగర్ జిల్లాలోనే కాకుండా చాలామందికి వారి వద్ద చిన్న మెసేజ్ పెట్టి అయ్యా ఈ పని ఉన్నది అని అంటే ఫోన్లోనే కంప్లీట్ చేస్తారు, వారికి పనున్నది చేసుకోరా బాబు అని చెప్పేసి. మరి అంత సాన్నిహిత్యం ఉన్నది వారితోటి. మరి ఇలాంటి నాయకులు మనకి ఎంతోమంది కావాలి ఇప్పుడున్న పరిస్థితులలో. కనీసం ఎమ్మోరా ఆఫీస్ పోతే పిరికెడు మందిమే కూర్చొని పనిచేయించుకునే తత్వం ఉన్నది ఒక పిరికెడు మంది, ఏదో కొద్దిగా సీనియర్ అసెంటి వాళ్ళు హరికృష్ణ అన్న నేను కొద్ది మందిమే. ఏదో ఒక ఇదే పరిస్థితి గిట్ట కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నాయకుడిని పట్టుకొని ఫ్యూచర్లో మనం ఎమ్మోరా ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ఏ మా కళ్ళ ముందర కనబడుతున్నది అప్పుడప్పుడు మేము అనుకుంటుంటాం. ఎంతో ఇంతో ఒకరు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈ ముగ్గురు గిట్ట రేపటి రోజున మళ్ళీ ఏజ్ వచ్చి పక్కకి జరిగితే మాత్రం ఇంకొక జనరేషన్లో ఖచ్చితంగా ముందరికి రావాల్సిన ఆ ప్రత్యేక స్థానంలో మన జగిత్యాలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఇస్తుంది. ఆ జగిత్యాల్లో ఈ వీధికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ వీధిలో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి మరి బంధువుల ఇంట్లో మన విశ్వ శంకరరావు గారి ఇంటికి వస్తూ పోతూ మనందరితో కలిసి ఉండి ఇక్కడి నుంచి ఇంతింతయ్యి వడ్డడింతయ్యి ఎదిగి అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నాటి నుంచి ఎదిగి ఈరోజు వరకు కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవి రావడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక పట్టు సాధించుకొని కరీంనగర్ జిల్లాలో ఒక యువ నాయకుడిగా తను ఎదిగి ఈ స్థితికి వచ్చాడంటే కారణం కేవలం తన రాజకీయ పరంగా అంకిత భావం, పట్టుదల, ఒక కఠోర శ్రమ. ఆ శ్రమను నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఒక 10 సంవత్సరాలు కరీంనగర్లో ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు అంటే పత్రికా పరంగా ప్రతి కార్యక్రమంలో చివరికి ఇప్పుడు రాజు మా వీపులు మూతమోగాయంటే దాన్ని ప్రత్యక్షంగా అక్కడ ఉండడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారిని తీసుకెళ్తున్న సందర్భంలో కానీ మిగతా కార్యక్రమంలో కానీ వాళ్ళు విన్నట్టు ఉండి ఈ రాజకీయ రణరంగంలో
మేము ఉన్నాం, మాది పాత్ర ఉంది అని తను చెప్పుకునేటట్టుగా మనం ఈరోజు గర్వంగా చెప్పుకునేట్టుగా ఎదిగిన సందర్భంలో చిరంజీవి రామకృష్ణకు ఒకసారి మనం అందరం మన సంఘ పక్షాన చప్పట్లతో. రామకృష్ణారావు గారు ఇక్కడ కరీంనగర్ అడ్వకేటు, టీఆర్ఎస్లో ఉంటారు, అక్కడ పరిచయం అయింది. అక్కడ నుంచి దాదాపు 8 ఇయర్స్ అయింది, 7-8 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి రెగ్యులర్గా అక్కడో ఇక్కడో కలుస్తూనే ఉన్నాం, ఏదో చర్చించుకుంటున్నాం. తర్వాతనే మా పరిచయం పెరిగింది. సహృదయులు, చిన్న పెద్ద లేకుండా అందరితోటి కలిసి ఉండి మర్యాదగా కలుపుదనంతో ఉండి రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇతరులను ప్రోత్సహించే తత్వం ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. తెలిసిందే కాకుండా మానకొండూరు సదాశివరావు సార్ పేరు చాలా మందికి తెలుసు, పాత తరానికి, కొత్త తరానికి తెలియదు ఇప్పటికి వరకు. కానీ కాబట్టి మానకొండూరు అంటే మనకు నలుగురైనా మానకొండూరైనా వారే గుర్తొస్తుంటారు. వారి తర్వాత మళ్ళీ ఒక ఆ స్థాయిలో మన ప్రాంతం నుంచి రాజకీయంగా కానీ అన్ని రకాల్లో ఎదిగి ముందుకెళ్తూ రామకృష్ణారావు మనందరికీ ఒక మంచి అండగా ఉంటూ బ్రాహ్మణ సంఘానికి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కూడా వెన్నుదన్నుగా ఉండి అభివృద్ధి చెందాలని ఆయన మళ్ళీ మళ్ళీ మనం ఇలాగే ఎన్నో సందర్భాల్లో సన్మానించుకునే అవకాశం వచ్చేట్టు భగవంతుడు కరుణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.